హలో అండి, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను. ఈరోజు ఈవినింగ్ లాగా పెడుతున్నాను మీతో. యాక్చువల్గా ఈరోజు నాకు ఎందుకో పానీపూరి తినాలనిపించింది, బట్ ఏంటంటే బయట తినడం మానేశానండి ఫుడ్ ఎప్పుడు, ఎందుకంటే నేను తింటూ ఉంటే అక్షిప్కి కూడా అదే ఫుడ్ అలవాటు అయిపోతుంది. సో మనం పిల్లల కోసం కొన్ని కొన్ని సాక్రిఫైస్ చేయాలంటారు కదా తల్లిగా, సో నేను ఇది సాక్రిఫైస్ చేశాను. నేను బయట తినడం మానేశాను. బయట ఫుడ్ అంటే నాకు ఇష్టమే, బయట తినడం మానేశాను వాడి కోసం. అందుకని మరీ అంత సాక్రిఫైస్ చేయడం కూడా అంత ఇది కాదు కదా, అప్పుడప్పుడు తినాలనిపిస్తుంది కదా. సో ఇంట్లోనే అప్పుడప్పుడు సరదాగా ప్రిపేర్ చేసుకుందామని నేను పానీపూరి రెసిపీ నేర్చుకున్నాను. అది మీతో కూడా నేను షేర్ చేస్తాను, మీరు కూడా హ్యాపీగా ఇంట్లో చేసుకొని ఎంజాయ్ చేస్తూ తినండి. ఇంకా లేట్ చేయకుండా మనం కూడా కిచెన్లోకి వెళ్ళిపోయి స్టార్ట్ చేద్దాం ఆ రెసిపీని. మనం పానీపూరి చేయడానికి ముందుగా మనకి పానీ కావాలి. పానీ చేసుకోవడానికి ఈ విధంగా ఈక్వల్ క్వాంటిటీస్లో కొత్తిమీర పుదీనా తీసుకోవాలి. తర్వాత 1-2 పచ్చిమిర్చి తీసుకోవాలి. వేసుకొని అందులోనే కొంచెం మిరియాల పౌడర్ వేసుకోవాలి. ఆ తర్వాత ఈ విధంగా కొన్ని వాటర్ వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది. దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని అందులో ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ కలిపి మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్ కలుపుకోవాలి. అంతే మనకి పానీపూరికి కావాల్సిన పానీ రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మెయిన్ ఇంగ్రీడియంట్ పానీపూరిలో పానీనే కదా. అండ్ నెక్స్ట్ మనం పానీపూరికి కావాల్సిన కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా మనం 2 బంగాళాదుంపల్ని తెల్ల బటానీ అంటారు కదా, అది ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత ఈ విధంగా 2 కలిపి బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న తర్వాత బాయిల్ చేసిన తెల్ల బటానీ ఉంటుంది కదా, అవి సగము, ఇంకా పొటాటోస్ బాయిల్ చేసాం కదా, ఆ పొటాటోస్ 2 కలిపి ఈ విధంగా మనం మిక్సీ చేసుకోవాలి. కొంచెం గ్రేవీ కోసం, కర్రీలో గ్రేవీ కావాలి కదా, సో దానికోసం ఈ విధంగా మనం మిక్సీ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. అలానే ఒక పాన్ తీసుకొని గ్యాస్ స్టవ్ ఆన్ చేసి పాన్ తీసుకోవాలి. పాన్ తీసుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అందులో మనం ఒక ఆనియన్ని కట్ చేసి ఈ విధంగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆనియన్స్ త్వరగా మగ్గాలి అంటే అందులో చిట్కెడ్ సాల్ట్ వేస్తే త్వరగా మగ్గిపోతుంది. ఈ విధంగా కొంచెం మగ్గిన తర్వాత మనం 2 టమాటాస్ తీసుకొని ఇలాగ మిక్సీ కొట్టుకోవాలి. మిక్సీ కొట్టుకొని ఆ జ్యూస్ని ఆనియన్స్ మగ్గిన తర్వాత అందులో వేసుకోవాలి. వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 10 మినిట్స్లో ఈ విధంగా మగ్గిపోతాయి. మగ్గిపోయిన తర్వాత మనకి సగం బటానీ మిక్సీ కొట్టే ఇంకో సగం బటానీ ఉంటుంది కదా, ఆ బటానీని కూడా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మిక్సర్ ఉంది కదా, అంటే పొటాటో అండ్ బటానీ 2 కలిపి మిక్సీ కొట్టుకున్నాం కదా, ఆ మిక్సీ కొట్టుకున్న మిక్సర్ని కూడా మనం ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ విధంగా తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత అందులో మనం కొన్ని వాటర్ వేసుకోవాలి, అంటే ఒక 1/2 గ్లాస్ వాటర్ అలా పడుతుంది, అంటే అది ఇంకా కొంచెం మగ్గడానికి అన్నమాట. ఈ విధంగా వాటర్ వేసుకున్న తర్వాత అందులోకి వెళ్తాయి మనకి చాలా ఇష్టమైన ఇంగ్రీడియంట్స్. అందులోకి వెళ్తాయి, ఏదైనా ఇంగ్రీడియంట్స్ వేస్తేనే కదండి మనకి టేస్ట్ అన్నది వచ్చేది బాగా. సో ఇప్పుడు అందులోకి ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం. మనకి కారం ఎక్కువ తిన్న వాళ్ళు కారం వేసుకోండి. నేను 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నాను. ఆ తర్వాత అందులోకి వెళ్తుంది 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, తర్వాత 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా. మెయిన్ చాట్ మసాలా మెయిన్ ఇంగ్రీడియంట్. తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్. ఈ 4 ఇంగ్రీడియంట్స్ అందులోకి వెళ్తాయి. వెళ్ళిన తర్వాత కొంచెం తిప్పుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఆల్మోస్ట్ మన కర్రీ ప్రిపేర్ అయిపోయింది. 10 మినిట్స్ ఇలా మగ్గించుకోవాలి. యాక్చువల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు, లేని వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగానే తింటాం కాబట్టి మేము వేసుకున్నాము ఈ విధంగా. అండ్ నెక్స్ట్ స్పైసీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నాను. టేస్ట్ అయితే ఎక్సలెంట్ వస్తుంది గరం మసాలా యాడ్ చేసుకుంటే. ఈ విధంగా మనకి కర్రీ అంతా ప్రిపేర్ అయిపోయింది. ఇంకా లాస్ట్లో కొత్తిమీరతో పైన సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది కర్రీ అన్నది. అండ్ నెక్స్ట్ మనకి పానీ రెడీ అయిపోయింది, కర్రీ రెడీ అయిపోయింది. సో పూరి కూడా ప్రిపేర్ చేసుకుందాం. ఇలా పాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనకి పూరి అన్నవి మనకి వడియాల టైప్ ఉంటాయి బయట షాప్స్లో దొరికేస్తాయి.
వస్తాయి, అవి తెచ్చుకొని ఈ విధంగా వేపుకుంటే అయిపోతుంది, మనకి పూరి కూడా రెడీ అయిపోతుంది ఈ విధంగా. సో చాలా యమ్మీ యమ్మీ పూరి కూడా రెడీ అయిపోవడానికి సిద్ధంగా ఉంది. మా అక్షిత్ అయితే వెయిట్ చేస్తూ ఉన్నాడు, ఆ గ్యాస్ స్టవ్ దగ్గరే నిలబడి ఉన్నాడు అనమాట. ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు అని చెప్పి అడుగుతూనే ఉన్నాడు. ఈ పానీపూరి వడియాలు మనకి ఏ కిరాణా స్టోర్లో అయినా దొరుకుతాయి. ఇప్పుడు వడియాలు అన్ని దొరికిన ప్లేసెస్లోనే ఇవి కూడా దొరికేస్తున్నాయి. సో మనకి యమ్మీ యమ్మీ చాలా రుచికరమైన పానీపూరి అయితే ఇంట్లోనే రెడీ అయిపోతూ ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మా అక్షిత్ చూసారా వాళ్ళ నాన్న మీద ఎలా ఎక్కుతున్నాడు, ఎందుకంటే ఈ మధ్య వాడు బాహుబలి సినిమా చూశాడు, అందులో ఉన్న ఫీట్స్ అన్ని ఇందులో చేస్తున్నాడు. సో ఈ విధంగా పిల్లలు చాలా ఫీట్సే చేస్తారు. అండ్ నెక్స్ట్ మనకి చాలా రుచికరమైన యమ్మీ యమ్మీ పానీపూరి రెడీ అయిపోయింది. చూసారా మా హస్బెండ్ అప్పుడే ఫీడ్బ్యాక్ కూడా ఇస్తున్నారు చాలా బాగుందని చెప్పి. మా అక్షిత్ కర్రీ తినడు కానీ మొత్తం పూరీలన్నీ కంప్లీట్ చేస్తాడు వాడు, బయటకు వెళ్ళిన అదే పని. సో అందుకని నేను బయట తినడం లేదు. చాలా యమ్మీ యమ్మీగా ఉంది. నేను రెసిపీస్ అన్న సాటర్డే సండేనే చేస్తాను స్పెషల్స్ అన్నవి, ఎందుకంటే మా హస్బెండ్ ఆ రోజే కదా ఇంట్లో ఉండేది. ఇలా అందరూ కలిపి కూర్చొని తినే రోజు సాటర్డే సండేసే కదా, ఇలా కూర్చొని తింటే చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా సరదాగా కూడా ఉంటుంది. పిల్లలకి కూడా రిలేషన్స్ అన్న బాగా అర్థమవుతూ ఉంటాయి కదా ఈ విధంగా తింటూ ఉంటే. సో మేము డిన్నర్ లంచ్ ఏం చేసినా కూడా అందరం కలిపే చేస్తాము. సో ఈ విధంగా ఇంకా సో మీరు కూడా ఆలస్యం చేయకుండా పానీపూరి రెసిపీని ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఈ టైప్ ఆఫ్ రెసిపీ. సో నెక్స్ట్ మార్క్షీట్ స్టడీస్ స్టార్ట్ అవుతాయి నెక్స్ట్. ఎక్కడన్నా అక్కడ గ్రీన్ కలర్ కాదు చూడు, చెక్ చేసుకో, ఇదిగో మ్యాచింగ్ రెడ్ కలర్. బయటికి రానివ్వకూడదు ఓకేనా? అదేం కలర్? రెడ్ కలర్. బయటికి రానివ్వకూడదు, బయటకు వచ్చేస్తుంది, చెక్ ఇట్, బయటకు వస్తుంది బంగారు. బయటికి రాకుండా నీట్గా వేసుకోవాలి ఓకే, ఓకేనా? ఓకే నెక్స్ట్. నీట్గా డ్రా చేయి, అక్కడక్కడ వైట్ కలర్ ఉంది. ఎనఫ్. నెక్స్ట్ ఎక్కడుంది ఎల్లో కలర్ చెక్ ఇట్. ఏం కలర్ అది? ఎల్లో కలర్. ఈ విధంగా మార్క్షీట్ స్టడీస్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. స్టడీస్ అంటే వాడు ఇంకా నర్సరీ కదా, సో ఓన్లీ డ్రా చేయడమే నేర్పిస్తున్నారు, పెయింటింగ్స్ అవి వేయడం అవి. సో మార్క్షీట్ స్టడీస్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇంతటితో నా లాగ్ కంప్లీట్ అయిందండి. మీకు పానీపూరి రెసిపీ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే మీ వాళ్ళందరికీ షేర్ చేసి చిన్న లైక్ ఇవ్వండి. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. మంచి మంచి టిప్స్ అండ్ హెల్త్ టిప్స్ బ్యూటీ టిప్స్ అన్నీ చెప్తాను. సో మళ్ళీ కలుద్దాం ఓకేనా? టేక్ కేర్, బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.